10 గంటలకు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఫీవర్కి హోమియోపతి గురించి డిస్కస్ చేయడానికి డాక్టర్ రాధారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. హలో డాక్టర్ గారు, అసలు ఫీవర్ అంటే ఏంటి? మనకున్న టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉండేది ఫీవర్ అంటారు. 100 లోపైతే దాన్ని పరిగణలోకి తీసుకోరు. 100 దాటితేనే మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. 100 లోపైతే మామూలు దానికి తీసుకురు. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఉన్నాయి డాక్టర్? చాలా టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్, బ్రెయిన్ ఫీవర్స్, ఫ్లూ, ఇవన్నీ అంటే చాలా ఫీవర్స్ ఉంటాయి. అందులో మామూలు ఫీవర్ నుంచి క్యాన్సర్ ఫీవర్ వరకు అన్ని ఫీవర్స్. కానీ అవి దేనికి దేనికి ఎలా వస్తుంది అనేది చూసి చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో సింప్టమ్స్ ఏంటి దీనికి? టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్, ఒక్కొక్క ఫీవర్లో ఒక్కొక్క సింప్టమ్స్ అట్లా ఉంటాయి. ఫీవర్కి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? హోమియోలో అంటే వాళ్ళ సింప్టమ్స్ని బట్టి మెడిసిన్స్ ఉంటాయి, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. ఓకే, సో విష జ్వరాలు అంటారు కదా, సో దానికి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దీంట్లో? దానికి కూడా ప్రివెంటివ్ ఉంటుంది, మెడిసిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ వాళ్ళ సింప్టమ్స్ని బట్టి, అంటే ఒక ఫీవర్ అంటే ఉంది అనుకుని దాని మీద చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఒక నలుగురికి ఫీవర్ వస్తే కూడా నలుగురికి ఒకే మెడిసిన్ కూడా రాదు హోమియోలో. వాళ్ళ వాళ్ళ సింప్టమ్స్ని బట్టి ఎవరి ట్రీట్మెంట్ వాళ్ళకే వస్తుంది, అది డాక్టర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హోమియోపతి చాలా స్లో ప్రాసెస్ అంటారు కదా, సో ఇఫ్ ఎట్ ఆల్ ఫీవర్ వచ్చింది అంటే అది తగ్గే వరకు టాబ్లెట్స్ యూస్ చేస్తూనే ఉండాలా హోమియోపతి, లేకపోతే వెంటనే ఏదైనా క్విక్గా యాక్షన్ చూపించే ఏదైనా మందులు ఉన్నాయా హోమియోపతిలో? క్విక్గా అంటే ఇప్పుడు అలోపతిక్లో ఎక్రోసిన్ వేసుకున్నారనుకోండి, ఇమీడియట్గా సర్ప్రెస్ చేస్తుంది, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది కొంత టైం అయ్యేటప్పటికి. అంటే అది కంప్లీట్ ట్రీట్మెంట్ అవ్వలేదు అని, లోపల టెంపరేచర్ ఉంది మనకు రిలీఫ్ కోసమనే. దీంట్లో హోమియోలో ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఫీవర్ వచ్చింది, వరుసగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము, గ్రాడ్యువల్గా నెక్స్ట్ డే మార్నింగ్కో నెక్స్ట్ డే మార్నింగ్కో గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రాదు ఫీవర్. అది ఇంకొకటి ఏంటంటే టెంపరేచరు మామూలుగా అయితే టెంపరేచర్ ఉంటే పిల్లల వాళ్ళు ఫిట్స్ వస్తాయని కూడా భయపడుతుంటారు. ఇది ప్రతి మెడిసిన్ వచ్చేసి ప్రివెన్షన్ లాగా పనిచేస్తుంది, ఫిట్స్ అవి కూడా రానివ్వదు. అందుకని ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకటి చల్లటి తడిగుడ్డ మాత్రం తలకు వేసుకుంటే ఏ ఫీవర్లోనైనా సరే హై టెంపరేచర్ ఉన్నప్పుడు వాళ్ళకు బ్రెయిన్ నుంచి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా కాపాడుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. హలో, హలో. ఓకే ఫైన్. ఈ హోమియోపతి ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే డైట్? హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మెడిసిన్స్ కోసము దీంట్లో పరిచయం చేయవలసిన పని ఏముండదు. కాకపోతే క్రానిక్ పెద్ద కేసెస్లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే స్పైసెస్ ఓన్లీ, హై పవర్ఫుల్ స్పైసెస్ లాంటివి, అంటే పర్ఫ్యూమ్స్ కావచ్చు, మసాలా కావచ్చు, మంచి పూల వాసన కావచ్చు, అవన్నీ ఏంటంటే ఆ మెడిసిన్ యొక్క వర్క్ కొంత తగ్గిస్తుంది అనమాట, 100% అది కాకుండా. అందుకోసం అవి కొంచెం అవాయిడ్ చేస్తే ఫుల్ పనిచేస్తుంది అని చెప్పేసి అవక్కటే తప్ప దీంట్లో వేరే ఏం పరిచయం అవసరం లేదు. మామూలుగా డిసీజ్ ఎవరికైనా కూడా ఏ ట్రీట్మెంట్ అయినా సరే కొన్ని డిసీజెస్లు కొన్ని పచ్చం ఉంటుంది దానికి. అది మామూలుగా డయాబెటిక్ పేషెంట్ అనుకో, ఏ ట్రీట్మెంట్ అయినా సరే దానికి షుగర్ స్వీట్ తీసుకొద్దని, అలాగే అట్లాంటివి ఉంటుంది. పర్టికులర్గా దీనికి పచ్చం అవసరం లేదు. ఓకే డాక్టర్, హోమియోపతి యూస్ చేస్తున్నాం కదా, అప్పుడు అంటే కొన్ని స్లో ప్రాసెస్ కాబట్టి
అలోపతి అండ్ ఆయుర్వేదిక్ అలాంటి మెడిసిన్స్ కూడా యూజ్ చేయొచ్చా దీంతో పాటు? ఇది స్లో కానే కాదు, అది పబ్లిక్ అంటే కానీ జనరల్లీ చాలా మంది అనుకుంటుంటారు స్లో ప్రాసెస్. అది నాకు అది చాలా బాధేస్తుంది ఆ మాట అన్నప్పుడు అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఎప్పుడు అనుకుంటాను అన్నమాట. అది డిసీజ్ ఎంత అక్యూట్గా ఉంటుందో మెడిసిన్ కూడా అంత అక్యూట్గా ఉంటుంది హోమియోలో. అది క్రానిక్ కేసెస్, ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి ఒక కేసు ఉంటుంది. స్కిన్ డిసీజ్ కావచ్చు, ఆస్మా కావచ్చు, ఎనీథింగ్, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజెస్ కింద వస్తాయి. వాళ్ళు ట్రీట్మెంట్లో అన్ని రోజులు 10 ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా దానికి ఏం పట్టించుకోరు. అవన్నీ ఎక్కడ క్యూర్ కానప్పుడే హోమియో వాళ్ళ దగ్గర వచ్చేది. మా దగ్గర వచ్చినప్పుడు 1 ఇయర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి, కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అబ్బా చాలా రోజులు ట్రీట్మెంట్ అని అట్లా వచ్చేవన్నీ కూడా ఫైనల్గా క్రానిక్ కేసెస్ వస్తుంటాయి. అక్యూట్లో ఇమీడియట్గా వేరే ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి జాయిన్ అవుతారు, జాయిన్ అవుతారు. అప్పుడు క్రానిక్ కేసెస్ వస్తే ఏమవుతుంది, ఎప్పుడు కూడా స్లోనే అవుతుంది. అందుకని స్లో ప్రాసెస్ అనేది ఒక పబ్లిక్ ఒపీనియన్ పడిపోయింది అన్నమాట. మలేరియల్ ఫీవర్ ఉంది కదా, సో దానికి కూడా మీ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మలేరియాకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మలేరియా ఫీవర్కు ట్రీట్మెంట్ అంటే హోమియోనే. ఓకే, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది హోమియోలో. మలేరియాలో అసలు ఫస్ట్ ఈ హోమియో ఫౌండర్ హనుమాన్ ఆయన కనిపెట్టినటువంటిది చైనా అనే ఒక మెడిసిన్ ఉంది ఈ దీనికోసమే, సింకోనా అంటారు. సింకోనా దాన్ని చైనా అంటారు దాన్ని, సేమ్ మెడిసిన్ అది పొటెన్సైజ్ చేసి ఇవ్వటం అది. అంటే దాని మీద సో మెనీ మెడిసిన్స్ ఉన్నాయి మలేరియా మీద, వాళ్ళ వాళ్ళ సింటమ్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు అలోపతిక్లో అంటే దాని గురించి నో కామెంట్, వాళ్ళు అంటే ట్రీట్మెంట్ అవుతుంది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది మలేరియా తిరిగి రిపీట్ అయ్యే రిలాప్స్ అయ్యేది. ఓకే, డిస్కషన్ కంటిన్యూ చేసి ముందు ఒక కాల్ తీసుకున్నాం. హలో, యా మహాలక్ష్మి గారు చెప్పండి. హలో, హలో, కొంచెం గట్టిగా మాట్లాడరా, టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్, నా వాయిస్ నాకే రిపీట్ అవుతుంది. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. లేట్గా క్యూర్ అవుతుంది అంటారు కదా? లేదండి, అక్యూట్లో చాలా అక్యూట్గా ఉంటుంది, క్రానిక్ డిసీజెస్లో స్లోగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో తొందరగా పనిచేస్తుంది, ఇఫ్ ఎట్ ఆల్ మీరు లేట్ చేసి అంత అలోపతి అవన్నీ వాడిన తర్వాత వెళ్తే అప్పుడు కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా శాంతి గారు? చిన్నపిల్లలకి స్టిచ్ వచ్చే అవకాశం ఉందా అండి ఫీవర్లో? ఉంటుందండి, మన హోమియో మెడిసిన్స్ వచ్చి ప్రతి ఒక్కటి ప్రివెన్షన్, అందుకని భయపడాల్సిన హై టెంపరేచర్ ఉంది దాన్ని తగ్గించుకోవటం ఏమో చేయాలని అవసరం లేదు. ఆ ట్రీట్మెంట్లో ప్రివెన్షన్ ప్లస్ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది కాబట్టి ఫిట్స్ ఏం రాకుండా ఆగుతుంది అన్నమాట. కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. హలో, యా చెప్పండి. యా, ఫిట్స్కి కూడా హోమియోపతి టాబ్లెట్స్ యూస్ చేయొచ్చంటారా? హలో, ఫిట్స్కి హోమియోపతి టాబ్లెట్స్ అండి. యా, యూస్ చేయొచ్చు శ్రావంతి గారు ఫిట్స్కి కూడా. వంశ పారంపర్యం వల్ల ఏమైనా వస్తాయా అండి ఫీవర్లో ఫిట్స్? ఫీవర్లో వచ్చే ఫిట్స్ కన్వల్షన్స్ అంటారండి, వాటిని వంశపారంపర్యంగా రావాల్సిన అవసరం లేదు. మా వేరే రకమైన ఫిట్స్ అయితే అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, వచ్చే ఛాన్సెస్ లేవంటే? లేదు, దీనికి అవసరం లేదు. ఓకే, వాళ్ళకి వామ్స్ ఉన్న పిల్లల్లో ఫిట్స్ వస్తుంటాయి, ఫీవర్ వస్తుంటుంది, అవి వాళ్ళ వేరే వేరే రీజన్స్తో వస్తుంది. ఓకే, ఫీవర్లో. ఓకే డాక్టర్, బ్రెయిన్ ఫీవర్ అంటారు కదా, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో? బ్రెయిన్ ఫీవర్కు ప్రివెన్షన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది అండి. ఓకే, రెండు ఉన్నది, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. ఓకే, పర్మనెంట్గా కూడా ట్రీట్మెంట్. ఓకే డాక్టర్, సీజనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా ఒక సీజన్, అప్పుడు జనరలీ అందరికి ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా, సో దానికి రీజన్స్ ఏంటి అండ్ దాంట్లో దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మీరే చెప్తున్నారు సీజనల్ ఫీవర్స్. సీజనల్ చేంజెస్ అంటే దానికి రీజన్ ఏంటి అని? సీజన్ చేంజ్ అయ్యేటప్పటికి మన బాడీలో చేంజెస్ అవుతాయి. ఆ చేంజెస్ అంటే బాబుకి అస్మాట్ మామూలుగా
ఫీవర్ అను వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే హోమియోపతి వల్ల ఏమైనా ఎమర్జెన్సీ మందులు ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. ఫ్రీక్వెంట్ గా అంటూ తలెక్కువ బాడీ వేడిగా ఎక్కువ ఉంటుందండి. అంటే టెంపరేచర్ అంటూ మినిమం టెంపరేచర్ ఉంటుందండి, దానికి వామిటింగ్ సెన్సేషన్ ఫీవరిష్ గా ఉండి అంటే అది అలా వస్తుందండి. అంటే దానికి ఏమన్నా ఈ హోమియోపతి ద్వారా ఏమన్నా చెప్పండి చెప్పండి చెప్పండి. యా హోమియోపతి హోమియోపతి అంటే వెంటనే క్యూర్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వామిటింగ్ అంటే ఇండైజెషన్ అది ఎక్కువగా ఉండి ఉండొచ్చు. ఇండైజెషన్ తోటి ఫ్రీక్వెంట్గా మీరు చెప్పేదాన్ని బట్టి ఆ వామిటింగ్ సెన్సేషను వామిటింగ్స్ కావటము ఫీవరు ఇవన్నీ ఇండైజెషన్తో ఉంటుందండి. మీరు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి డిస్కస్ చేసినందుకు. సో ఇది ఇవాళ హెల్త్ అండ్ బ్యూటీ. రేపు సరికొత్త డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.